Welcome to TS24 News. ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన బిలీనియర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ లో ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ భారీగా పెట్టుబడి చేస్తున్నది. ఈ గ్రూప్ కంపెనీలో ప్రస్తుతం ఎల్ఐసికి ఉన్న పెట్టుబడుల విలువ 87,380 కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఉన్న 32,100 కోట్ల పెట్టుబడితో పోలిస్తే ఇప్పుడు అదానీ గ్రూప్ లో ఎల్ఐసి వాటా మూడింతలైంది. దేశంలో ఉన్న మొత్తం మ్యూచువల్ ఫండ్స్ అన్ని అదానీ కంపెనీలో చేసిన ఇన్వెస్ట్మెంట్ల కంటే జీవిత బీమా దిగ్గజం పెట్టుబడులు 4.9 రెట్లు అధికం. వచ్చే దశాబ్ద కాలంలో వ్యాపారాన్ని మరింతగా విస్తరించి గ్రూప్ 1 విలువను 1 ట్రిలియన్ డాలర్లకు పెంచుకోవాలని తపన పడుతున్న గౌతమ్ అదానీకి స్వయానా ప్రభుత్వ రంగ సంస్థే పెట్టుబడుల ద్వారా భారీ మద్దతును అందిస్తున్నది. దశాబ్దాలుగా వాణిజ్య దిగ్గజాలుగా నిరూపించుకుంటున్న టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఎల్ఐసి అత్యధికంగా అదానీ గ్రూప్లోనే పెట్టుబడి పెట్టింది. ట్రేడింగ్ కంపెనీగా నడిచే అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాతే వెలుగులోకి వచ్చిన సంగతి గమనార్హం. ఆ గ్రూప్ రేవులు 7 లీస్టెడ్ కంపెనీలుగా విస్తరించిన విషయం తెలిసిందే. 2 ఏళ్ల నుంచి ఎల్ఐసి మొత్తం 7 అదానీ లీస్టెడ్ కంపెనీల్లో 5 కంపెనీల షేర్లను పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లలో కొంటున్నది. ఈ బీమా సంస్థ వాటా 10% మించి అదానీ ఎంటర్ప్రైజెస్లో ఎల్ఐసి వాటా ఇప్పుడు అది 4.2% చేరింది. అదానీ టోటల్ గ్యాస్ 5.8% నుంచి 5.77% పెంచుకుంది. అదానీ ట్రాన్స్మిషన్లో వాటా 2.42% నుంచి 3.46% చేరింది. కొత్తగా రంగంలోకి దిగిన అదానీ గ్రీన్లో సైతం ఎల్ఐసికి 1.15% వాటా ఉంది. ఇటీవల అదానీ గ్రూప్ టేక్ ఓవర్ చేసిన అంబుజా సిమెంట్స్లోను ఏసీసీలోను కూడా ఎల్ఐసి పెట్టుబడులు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, అధిక వడ్డీ రేట్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ షేర్లను విక్రయిస్తుంటే ఎల్ఐసి కొనుగోలు చేస్తున్నది. అదానీ గ్రూప్లో ఎల్ఐసి పెడుతున్న పెట్టుబడులపై మార్కెట్లోనూ రాజకీయ వేదికల్లోనూ చర్చలు నడుస్తున్న నేపథ్యంలో ఒక గ్రూప్ కంపెనీలో కొంత వాటాను తగ్గిస్తున్నది.